ఆయన ప్రవర్తన మంచి బాగుంది. ఏంది ప్రజలు అనుకునే మాట ఒకటే, కొంతమంది పెడుతున్నారు కొంతమంది బాగుంది అంటున్నారు. వాస్తవం అయితే మాకైతే ఇబ్బంది లేదు, అవినీతి ఎక్కువ నడుస్తుంది. లైసెన్స్ ఉన్న వాళ్ళు 90% అయితే, లైసెన్స్ లేని వాళ్ళు 10% ఉన్నారు లేనోళ్ళు. అందులో గవర్నమెంట్ నుంచి ఇంత మటుకు నా ఒట్టుగా అయితే ఒక్క రూపాయి లేదు నాకు. నేను హ్యాండ్ క్యాప్ కాదని అంటున్నారు నన్ను. నేను హ్యాండ్ క్యాప్ కానీ నాకు లైసెన్స్ లేదు. 15 ఏళ్ళ నుంచి నేను ఆటో వేస్తున్న, ఒక ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు లేదు. ఏంది ఇల్లు వాకి సొంత లేదు, అయినా కష్టపడిపోతున్నాం. వాళ్ళ నుంచి కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి మరీ దారుణంగా నడిచేవాడు కూడా లైసెన్స్ ఇచ్చాడు, మాకు నాకు ఇవ్వట్లేదు. అదే ఉందంటే 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అని అంటున్నారు. లంచం ఎక్కువ తీసుకున్నాడు. సిన్సియారిటీగా బండి వేసుకుని కష్టపడేవాళ్ళు ఏంది, నేనైతే ఏ పని చేయలేను ఆటో తప్ప, కనీసం 4 అడుగులు కూడా వేయలేను. గవర్నమెంట్ నుంచి ఏ స్పందన లేదు నాకు. పింఛన్ ఇవ్వండి, పింఛన్ లేదు, ఏమీ లేదు. అండ్ ఆయన ఉన్న చంద్రబాబు ఉన్నప్పుడు ఎంత అయింది, ఇప్పుడు అన్న ఈయన ఉన్నప్పుడు ఎంత అయింది. మాట్లాడితే అందరం అంటున్నారు ఏంది అస్తానికి ఆయన నేను చేసే ప్రతి ఒక్కటి బాగుంది, ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు. జగన్ విశేషం వచ్చేసరికి నచ్చిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే టీడీపీ తరఫున వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు నచ్చదు చాలా. ఈయనకు మాకు నచ్చింది, ఆయన వల్ల మాకు లాభమేం కాదు, కానీ మంచి పనులు చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు కరెక్ట్. అది లైసెన్స్ లేనివాడు ఎవడైనా సరే బండి లాక్కు తింగుతున్నారు, ఇబ్బంది ఇబ్బంది లేదు. కానీ దాని మీద ఆధారంగా బతికేవాడు పరిస్థితి ఏంది, ఏ పని చేయలేను నేను. నాలాంటి వాడు ఉంటాడు ఎక్కడో ఒకడో, వాడికి అన్ని సౌకర్యాలు ఉండాలి కదా, అవి లేవు నాకు. నా బాధ అయితే చాలా ఉంది, బతకలేకపోతున్నా, పని చేయలేకపోతున్నా. ఏంది ఆటో వేసుకుంటున్నా బతుకుతా అనుకుంటే ఆటో లైసెన్స్ లేని వాళ్ళు పట్టుకుంటున్నారు. నా బండి కతికాలని బండి పొరపెట్టు, బండిది కొనుక్కున్నా, డబ్బులు పెట్టే కొనుక్కున్నా. ఇంత మటుకు రూపాయి గవర్నమెంట్ గురించి నాకు అసలు లేదు. ఇప్పుడు రేపు మొన్న ఓట్లు వేసిన రోజు కూడా రూపాయి సంబంధం లేదు. సిన్సియారిటీగా జగన్ అన్న గేయాలనుకున్నా వేసాను, అది లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు, అది సొంత ఓనర్ అయి ఉండాలి, ఇస్తున్నారు. దాని 100 ప్రాసెస్లు ఉన్నాయి. మరి ఆటో కొనుక్కొని ఉన్నాడు, లైసెన్స్ లేదు, వాడు సొంతంగానే వేసుకుంటున్నాడు. ఇప్పుడు 60 ఏళ్ళు దాటితే ఇప్పుడు వాటర్ ఆటో ఓనర్ వేరే, వాళ్ళ భర్త ఉన్నాడు, ఆయన ఏజ్ పెద్దది, ఆయనకు లైసెన్స్ లేదు. పెట్టుకోవాలనుకున్న 10,000 కోసం ఎగబడబట్టినా కానీ ప్రయోజనం లేదు గవర్నమెంట్ నుంచి. ఏదేమైనా కానీ చాలా తెలియకుండా జరుగుతున్నాయి అన్యాయాలు, అది ఆయనకి తెలియవు. గుండ్రులో ముందు మెయిన్ గుండ్రులో అవినీతి ఎక్కువ. ఈ సిగరెట్లు మందులు అది మంచి పద్ధతి, ఒక్కొక్క ఫ్యామిలీ చాలా బాగుంది. ఇప్పుడు అసలు ఇంకా బాగుంటుంది, ఉన్నోడు తాగుతాడన్న వాడికి చెల్లిద్ది, లేనోడి పరిస్థితి ఆ 100 రూపాయలు వాడు కష్టపడుతున్నాడు, 500 కష్టపడుతున్నాడు, 500కి వెళ్ళిపోయి బార్లో తాగి తింటున్నాడు, అది ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళ చాలామంది ఆడవాళ్ళందరికీ బాగా నచ్చింది, మగలో కూడా కొంతమంది నచ్చింది. ఎందుకంటే దాని గురించి అలవాటు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, అలవాటు ఉన్న వాళ్ళు సగనే సగం. కానీ బాగుంది ప్రభుత్వం, మాకు నచ్చింది. దాని గురించి ఒపీనియన్ అంటే ఆయన ఒక్కి 6 నెలలు ఇప్పుడు ఆయన అప్పులు చేసి కొన్ని ఉన్నాయి బాకీలు, అవి మరి క్రియేట్ అవ్వాలి కదా, క్రియేట్ అవన్నీ చిన్నగా తగ్గించుకుంటూ రావాలి. ఆన్ స్పాట్లో అన్నీ చేయాలంటే అన్ని రకాలుగా పొందాలంటే డబ్బులు లేవు. ముందెక్కిన వాళ్ళు ఇష్టదరంగా తినేసి చెంది అన్నీ అయిపోయినాయి, మరి నా అవన్నీ కవర్ చేసుకుంటూ రావాలిగా. ప్రజలకు ఏది చేయాలన్నా కానీ కొద్ది కొద్దిగా చేసుకుంటూ రావాలిగా. అన్ స్పాట్లో ఎమ్మంటే మాట ఇవ్వలేడు ఏంది, దాని గురించి కొంచెం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అన్నీ అడగంగా చేయాలంటే ఆయన ఎక్కువ 1 సంవత్సరం కాలా, లేకపోతే ఒక 8 నెలలు అవలా. జస్ట్ మా అయితే 6 నెలలు అయింది ఎక్కి, అయినా కానీ అమ్మఒడి అని పథకం అని అన్నీ చాలా ఇటుకు ఇస్తున్నాడు. ముందు మెయిన్ అంతా బాగానే ఉంది, ప్రజెంట్ అయితే ఇబ్బంది లేదు, కాకపోతే అదొకటే. కానీ నాలంటి అయితే చాలా ఇబ్బందిగా ఉంది మెయిన్ నాకు ఒక్కడికి, ఎందుకంటే నాకు లైసెన్స్ అనేది ఒకటి ఇస్తే నేను సింజర్గా నా బండి నేను వేసుకుంటా, నేను ఆటో ఒక్కటే వేయగలను, పని అయితే చేయలేను. నా ఫ్యామిలీ నాకు ఇద్దరు ముసలోళ్ళు, వాళ్ళిద్దరికి నేను ఒక్కడనే కొడుకుని, వాళ్ళిద్దరిని భోజించుకోవాలి. నేను పోయాననుకో మా అమ్మ నాన్న కూడా ఉండలేరు, వాళ్ళు ముసలోళ్ళు ఏ పని చేయలేరు. మా అమ్మ మా నాన్న నేను ఒక్కడనే సంపాదించి పెట్టాలి. పోలీసుల వల్ల నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఫైన్స్ అంటే నన్ను ఇంత మటుకు నన్ను పట్టుకునే వాళ్ళు వస్తాం అయితే లేరు, నన్ను చూసి జాలిపడే వదిలేసిన వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే హ్యాండ్ క్యాప్ అని చెప్పుకుంటా ఉన్నది అన్న, నేను ఒకసారి 50,000 రూపాయలు దొరికినాయి నాకు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. నన్ను పేపర్లో సాక్షి పేపర్లో వేశారు నన్ను, శ్రీకాంత్ బాబు సిఐ, నాకు 500 రూపాయలు ఇచ్చి అవార్డు కూడా ఇచ్చారు నాకు, అంత పేరు పొందినండి నేను. కానీ నాలాంటి వాడు ఎవడికి బతకటం అని వేస్ట్ అనిపించి ఒక్కోసారి చచ్చిపోదాం అనిపిస్తుంది. ఇంకా ఎలా బతకాను, మరి కష్టం అంటూ చేయలేను, ఏ పని చెందలేను, ఏదైనా కొట్టు పెట్టుకుందామంటే పెట్టుబడి పడిచ్చేది లేరు.
రేషన్ కార్డు లేదు, పాన్ కార్డు ఉంది, అన్నీ ఎక్కడ పట్టినా అన్యాయమే. రూపాయి ఇస్తేనే ఏదైనా జరుగుతుంది, రూపాయి ఇవ్వదు జరగట్లా. ముందు అలాంటివన్నీ పోవాలి, అలాంటివన్నీ పోవాలంటే జగన్ ఉండడమే కరెక్ట్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.